ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. మనుషుల రక్తం రుచి మరిగి ఎన్నో ప్రాణాలు బలిగొన్న పెద్ద పులి ఎట్టకేలకే చిక్కింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో గత 2 నెలలు 6 చంపిన పులిని అధికారులు బంధించారు. మహారాష్ట్రలోని బల్లార్ష కార్వా అటవీ ప్రాంతంలో T86 అనే పెద్ద పులి 4 నెలలుగా అధికారులకు నిద్ర లేకుండా చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. జనవాసంలోకి వచ్చి కనిపించిన ప్రజలపై పంజా వేసి వారి రక్తాన్ని తాగి అటవీ సమీప గ్రామాల్లో మనుషులతో పాటు ఎన్నో పశువుల ప్రాణాలను తీసింది. అప్పటి నుంచి ఆ పెద్ద పులి జాడను అధికారులు తీవ్రంగా గాలించారు. రాత్రింబవులు అనే తేడా లేకుండా సమీప ప్రాంతాలు జల్లెడ పట్టారు. పులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు బోన్లు అమర్చారు. చివరికి సోమవారం సాయంత్రం పులి కార్వా అడవిలో సంచరిస్తుందని గుర్తించారు. వెంటనే షూటర్ అవినాష్ ఫుల్ జలేను రంగంలోకి దింపి మత్తు సూది ఇచ్చారు. అటవీ శాఖ వైద్యాధికారి కుందన్ ఆధ్వర్యంలో పులిని బోన్లు బంధించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వేసిన ఎర్రలకు దొరకకుండా ఈ పులి ఎన్నో జాగ్రత్తలు పాటించడంతో దానిని పట్టుకోవడం అధికారులకు కష్టంగా మారింది. కానీ ఓపిక పట్టుదలతో అవకాశం కోసం చూసిన అధికారులు చివరికి దానిని బంధించడంతో ఆపరేషన్ విజయం సాధించింది. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు పులిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు DCF తెలిపారు. క్రూరమైన పులులను సాధారణంగా నాగ్పూర్లోని జూక్ తరలిస్తారని, వాటిని మళ్లీ అడవిలోకి వదలడం లేదని అధికారులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.